నమస్తే. నమస్తే నగర్. ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్కి ఒక 2 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు మరి బీజేపీకి చూసుకుంటే కొండ విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి మరి కాసంగ యాక్షన్లు పడ్డారు. అవును. ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు అసలు? ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ రంజిత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ప్రాణం పోస్తేనే వీళ్ళు ఎవరు ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరు తోడదొంగలే. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ అంటే లోకల్ మనిషి, ఇక్కడ మంచి పట్టున్న మనిషి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ అన్ని స్కూల్స్లో తను చేసిన మార్పులు కానీ తను చేసిన అభివృద్ధులు కానీ ఆయన చూసి బీసీ కులాలకు మన పార్టీ అని తీసేసి మన పార్టీ తీసి ఇంతకుముందు చేసిన పనులలో అందరికీ బీసీ అనే క్యాండిడేట్ రావడం వల్ల బీసీలో విధంగా చాలామంది జెండాలు పక్కన పెట్టేసి అందరి ఒకటాటి పైన వచ్చి జ్ఞానేశ్వర్ గారిని మంచి మెజారిటీ గెలిపించాలని పట్టం కట్టి ఉన్నారు బీసీ వాళ్ళు. అంతేకాకుండా నిరుగత వృద్ధి ఇస్తానని చెప్పిండు, 420 హామీలతో 420 పాలన పరిపాలన ఇస్తుండు రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇచ్చిండు, దానికి అన్ని మేము వస్తే అన్ని ఓన్లీ మీరు ఎలిజిబుల్ అయితే అన్నిటికీ మీరు రూపాయి కట్టని అవసరం లేదు అని చెప్పేసి 1000 రూపాయలు నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఇస్తే ఎవరు ఏ పని నువ్వు ఏ నిరుగతి ఇచ్చినావని ఏమి ఇచ్చినావని 1000 రూపాయలు కట్టేసి మేము ఇది చేసుకోవాలి. ఎంతో మంది నిరుగతులు కోచింగ్ సెంటర్లు వెంబడి తిరిగేసి అన్ని ఏది లేకుండా ఏది నమ్మకం లేకుండా అవుతుంది. వ్యవసాయం చేసుకోవాలన్నా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంట్ కోతలు ఎందుకు లేదు? చాలానే ఉంది. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే తిట్టుకుంటారు ఇదేం గవర్నమెంట్ వచ్చిందిరా నాయన కానీ. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మంచి నాణ్యమైన కరెంట్ వస్తుండే, మరి ఇప్పుడు ఎందుకు ఎట్లయింది? ఏమైతుందో వాళ్ళకే అర్థమవుతలేదు. అసలు వాళ్ళు సీఎం అనే హోదానే అని మర్చి ఏదో నేను గాల్లో ఉన్నట్టు ఉన్నాడు. ఏ ఒక్క మంత్రి గిట్టంగా ఏది ఎవరిది వాళ్ళే అన్నట్టు ఉన్నారు కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీగా పాలిటిక్స్ అయితే చేయట్లేదు, పరిపాలన చేయట్లేదు. అయితే మొత్తం మీకు మరి మీ పార్లమెంట్ అయితే సార్ ఖచ్చితంగా ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్కి భారీ మెజారిటీతోనే కాసాని జ్ఞానేశ్వర్ గారు అయితే ఇక్కడ వికారాబాద్ కానీ చేవెళ్ళ నియోజకవర్గంలో కానీ మంచి మెజారిటీతో గెలుస్తారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.